కుడిగంతలు మ్రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల కుడిగంతలు మ్రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల ఆత్మస్వరూపుడు అరుదెంచు వేళ అవని జనులందరికి ఆనందవేళ ఆత్మస్వరూపుడు అరుదెంచు వేళ అవని జనులందరికి ఆనందవేళ స్వాగతం సుస్వాగతం ప్రభు జనులందరికీ సుమస్వాగతం స్వాగతం సుస్వాగతం అర్చక గురువులకు ఘన స్వాగతం కుడిగంతలు మ్రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల జీవాధిపతికి స్తోత్రము చెల్లించుట మనకు ధన్యత ప్రాణము నిలిపిన పరిశుద్ధునికి కృతజ్ఞతలు తెలుపుటయే మన బాధ్యత జీవము పోసిన జీవాధిపతికి స్తోత్రము చెల్లించుట మనకు ధన్యత ప్రాణము నిలిపిన పరిశుద్ధునికి కృతజ్ఞతలు తెలుపుటయే మన బాధ్యత మహిమ గల దేవుడు మరువక కాపాడును నిత్య రాజ్య సువార్తను ఈ బలిలో బోధించును మహిమ గల దేవుడు మరువక కాపాడును మంచితనము దయను ఈ బలిలో నేర్పును మమతానురాగాలు మన మధ్యన నిలుపును మమతానురాగాలు మన మధ్యన నిలుపును స్వాగతం సుస్వాగతం ప్రభు జనులందరికీ సుమస్వాగతం స్వాగతం సుస్వాగతం అర్చక గురువులకు ఘన స్వాగతం కుడిగంతలు మ్రోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల ఈనాటి ఈ దివ్య పూజా బలి ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తమై అర్పించబడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఈనాటి ఈ దివ్య పూజా బలి ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తమై అర్పించబడుతూ ఉంది. వరంగల్ మేత్రాసనం నర్మిట విచారణ. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువా ధృతిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఏరువా అంతోని సుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కడప మిత్రాసనం రేణిగుంట విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏ నిరంజన్కు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని డి రమ్యశ్రీ, ఏ జాక్లిన్, ఏ పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ.
వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నా. సంఘాపత్తుని అగస్టిన్ మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఫాదర్ జాన్ సుధాకర్, డి శౌరిరాజు, డి జోస్ఫిన్, సాగర్ కుమార్, మాధవ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రాజాభరత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, పాటిబళ్ళ విచారణ. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తుమ్మా జోస్ఫిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉత్థాన క్రైస్తవులం, ఆత్మలో సాక్షులం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఉత్థాన కాలములోని చివరి వారంలో ఉంటూ ఉన్నాము. వచ్చే వారం మనము క్రీస్తు మోక్షారోహణ పండుగ జరుపుకోబోతూ ఉన్నాం. ఈ తరుణంలో మనం మరొకసారి ఉత్థాన ఫలాలను ధ్యానించుకోవాలి. ఆ ఉత్థాన ఫలాలను నిండుగా మిండుగా మనము పొందాలి. ఆ పొందిన ఫలములను 10 మందికి పంచడానికి ప్రయత్నించాలి. యేసుప్రభు యొక్క ఉత్థాన ఫలములు విశ్వాసము, శాంతి, ఐక్యత, ప్రేమ. మరి ఇటువంటి ఫలములలో మనము జీవిస్తూ ఉన్నామా? విశ్వాసములో దేవునికి దగ్గరగా ఉంటూ, శాంతితో మన మనసులను స్థిరపరచుకుంటూ, ప్రేమతో పొరుగు వారిని చేరుతూ, ఐక్యతతో మన సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత, ముఖ్యముగా ఉత్థాన క్రీస్తులో భాగస్థులైన ప్రతి ఒక్కరి బాధ్యత. మరి అటువంటి బాధ్యతలు మనము విఫలమైనట్లంటే ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థన చేసుకుందాం. మన యొక్క వైఫల్యాలను, మన యొక్క తప్పులను, మన యొక్క నిర్లక్ష్యములను ఆ దేవునికి సమర్పించుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానము ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించి ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానము ద్వారా మేము పొందిన మహదానందమును మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్య వాక్కు చేతను, దివ్యాహారము చేతను మేము చలించని భక్తిలో స్థిరముగా ఉందుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. మొదటి పఠనము. ప్రభు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినున్నట్లు చేసెను. అపోస్తల కార్యములు 16:11-15 వచనములు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి. మరునాడు నెయాపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిదోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళితిమి. అది రోమీయులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపల నున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తయతీర నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ఊదావర్ణము గల వస్తువులను అమ్ముకుని వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానంగా విన్నట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారులను జ్ఞానస్నానము పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసం గలదానని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతమును పాడుడు, భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రీ వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయం ఇదియే, మీరు ప్రభును స్తుతింపుడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. భయపడను ప్రభువే నాలో జీవింపగా, ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 దీపము ప్రభువేన రక్షణము ప్రభువేన దీపము ప్రభువేన రక్షణము.
ప్రభువే నాకు ఆనందము, విచారమేలవో మనస. ప్రభువే నాకు ఆనందము, విచారమేలవో మనస. కాపాడు వాక్యం మనకున్నది, దేవుని రాజ్యం మనకున్నది. కాపాడు వాక్యం మనకున్నది, దేవుని రాజ్యం మనకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోను ఉండును గాక. యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 26 నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పి తిని వారు మేము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మేము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు ఘడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు ఘడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకునుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకు ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీ స్తుతి కలుగును గాక. ఉత్తాన క్రైస్తవులం, ఆత్మలో సాక్షులం. క్రీస్తు పరమనందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఉత్థాన కాలములోని ఈ చివరి వారములో దేవుని వాక్యం మరొకసారి మన యొక్క ఉన్నత స్థితిని గుర్తుకు చేస్తూ ఉంది. మన యొక్క పిలుపును, మన కర్తవ్యాన్ని గుర్తుకు చేస్తూ ఉంది. ఉత్థాన క్రీస్తులో భాగస్థులమైన మనమందరము కూడా ఆయనకు సాక్షులుగా మారాలి అని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. యేసుప్రభు మరణించి ఉత్థానం కావడం ద్వారా ఈ లోకంలోని మనము పొందిన అనేక మేలులు, అనేక వరములు, అనేక ఫలములు, వాటిలో కొన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రప్రథమముగా శాంతి వరము. నిరుత్సాహముతో, నిస్తేజముతో అలసి ఆగిపోయిన శిష్యులను బలపరచడానికి ఉత్థాన క్రీస్తు మొదటగా పలికిన మాట, మీకు శాంతి కలుగునుగాక. ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు ప్రసాదించిన రెండవ వరము విశ్వాసము. ముఖ్యంగా పునీత తోమాసు గారి అవిశ్వాసాన్ని ఖండిస్తూ తన శిష్యులను ప్రోత్సహిస్తున్నారు. మీరు విశ్వసించండి, కేవలము నన్ను చూచుట వలన మాత్రమే కాదు, నా మాట వినుట వలన, నా సత్యాన్ని పాటించుట వలన మీరు విశ్వసించండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము ఉత్థాన ఫలముగా మనకు కనిపిస్తూ ఉంది. ఉత్థాన ప్రభువు మనకు అనుగ్రహించు మూడవ ఫలము,
ప్రేమ. మీరు నా ప్రేమలో పాదుకొని ఉండండి, స్థిరంగా ఉండండి అని తన శిష్యులను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తన శిష్యులకు ఈ లోకాన్ని పాలించే వరాన్ని ఒక ప్రేమ ఫలముగా ఇస్తూ ఉన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అయితే నా మందను పోషించుము. ప్రేమ అనగా పోషించడము అని మనకు అనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఉత్థాన పర్వం మనకు అనుగ్రహించే మూడవ వరము, మూడవ ఫలము ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనదిగా, నాలుగవదిగా యేసు ప్రభు మనకు అనుగ్రహించే ఆ ఉత్థాన ఫలము ఐక్యత. మీరు నాలో ఐక్యమై ఉండండి, నన్ను అంటిపెట్టుకుని ఉండండి, నాలో జీవించండి, నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభువులో ఏకమైన మనము పరులతో కూడా ఐక్యమవుతూ మనము ఒక కుటుంబాన్ని, క్రైస్తవ కుటుంబాన్ని స్థాపించాలి అని ఉత్థాన క్రీస్తు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా అనేక ఫలములను పొందుతూ ఉన్నాము. ఇటువంటి ఫలములను మనము కేవలము ఆస్వాదించడం మాత్రమే కాదు, మన స్వంతం చేసుకోవడం మాత్రమే కాదు, వాటిని మన మాటల ద్వారా, చేతల ద్వారా ఈ ప్రపంచానికి పంచిపెట్టాలి, మన పొరుగు వారికి వాటిని పంచిపెట్టాలి, మన జీవిత మాధుర్యాన్ని ఇతరులకు కూడా అందించాలి. అదే నిజమైన ఉత్థాన బాధ్యత, ఉత్థాన భాగ్యము. అవును, మనమందరం కూడా క్రీస్తుతో సజీవలమవుతూ ఉన్నాము, కానీ ఉత్థాన బాధ్యత, ఆ జీవాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? అలా పంచుకోవడానికి మనకు శక్తి సరిపోతూ ఉందా? ఈనాటి సువార్త ద్వారా యేసు ప్రభు మనకు జవాబిస్తూ ఉన్నాడు. మీకు ఆత్మను ఇస్తూ ఉన్నాను, ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు, ఆత్మ మీలో వసించినప్పుడు, ఆత్మ మేము ఆవహించినప్పుడు మీరు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు ఈనాటి సువార్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇటువంటి ఆత్మ గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనప్పుడు, మరణము ఉత్థానము తరువాత సంభవించే ఆ ముఖ్యమైన ఘట్టము మోక్షారోహణము, అలా మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క శిష్యులను, తన వారిని అనాథాలుగా విడిచిపెట్టని ప్రభు వారికి తోడుగా ఉండడానికి తన ఆత్మను పంపిస్తాను అని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అటువంటి వాగ్దానాన్ని త్వరలో నెరవేర్చబోతూ ఉన్నాడు. కాబట్టి శిష్యులు క్రీస్తు ప్రభువుని, ఆయన యొక్క మాటలను ఆలకించి నడుచుకోవాల్సిన సమయము ఆస్థానమైనది. మరి ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనకు సువార్తలో, ముఖ్యంగా యోహాన్ సువార్తలో కనిపించే ఆత్మకు మూడు బిరుదులు ఉన్నాయి. ఆయన ఆదరణకర్త, సత్యస్వరూపి, ఓదార్చువాడు. ఆదరణకర్త అనగా ఎప్పుడు కూడా ఒక ఆదరువుగా మన ప్రక్కనే నిలబడి మనకు సహాయంగా ఉండువాడు. ఇంగ్లీషులో అడ్వకేట్ అంటాము, అనగా మన తరపున నిలబడి మనకు సాక్ష్యం ఇచ్చేవాడు, మన తరపున మాట్లాడువాడు, మన గురించి మాట్లాడువాడు, మనల్ని నడిపించువాడు ఆదరణకర్త. అదేవిధంగా సత్యస్వరూపి, ఒక సత్యస్వరూపిగా పవిత్ర ఆత్మ మనకు సత్యాన్ని బోధిస్తూ ఉంది. యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము కూడా అప్పటికీ గ్రహింపలేని శిష్యులకు సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించడానికి పవిత్ర ఆత్మ వేం చేసి వస్తూ ఉంది. కాబట్టి ప్రభు అంటాడు, సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు అన్ని విషయములను మీకు ఎరుకపరుస్తాడు. అంతవరకు మనం గ్రహించలేము. శిష్యులు కూడా పవిత్ర ఆత్మ వచ్చేంత వరకు ఏది కూడా పరిపూర్ణంగా గ్రహించలేకపోయారు. అనగా ఆత్మ లేకుంటే ఆ జ్ఞానము లేదు, ఆత్మ లేకుంటే క్రీస్తును తెలుసుకోలేము, ఆత్మ లేకుంటే క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ జ్ఞానము మనలో ఉండదు అని మనకు మరొకసారి స్పష్టమవుతూ ఉంది. కాబట్టి సత్యస్వరూపి ఆత్మ మనల్ని సత్యంలోనికి నడిపిస్తూ ఉంది. మూడవదిగా ఓదార్చువాడు. అనేక కష్టాలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు పవిత్రాత్మ దేవుడు తన యొక్క శక్తి ద్వారా తన వారిని నడిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వెంటనే కొన్ని మాటలు అంటూ ఉన్నాడు, ఈ లోకం మిమ్మల్ని విస్మరిస్తూ ఉంది, ఈ లోకం మిమ్మల్ని ఖండిస్తూ ఉంది, ఈ లోకం మిమ్మల్ని అపార్థం చేసుకోబోతూ ఉంది, ఈ లోకం మిమ్మల్ని హింసించబోతూ ఉంది, మీరు నాకు సాక్షులుగా ఉండడం అంటే ఈ లోకములో మీ ప్రాణాలను కోల్పోయినట్టే,
అటువంటి తరుణంలో మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే పవిత్రాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఓదారుస్తాడు. కాబట్టి యేసు ప్రభుని పొందడము, పవిత్రాత్మలో జీవించడమే ఉత్తాన క్రైస్తవుల యొక్క బాధ్యత. ప్రియులారా, మిగిలిన ఇతర విషయాలన్నీ కూడా రెండవ స్థానంలో ఉంటూ ఉన్నాయి. ఒకసారి కలకత్తాలోని మదర్ తెరేసా గారి ఆ సంస్థలో పనిచేసే ఒక యువకుడు అమ్మ దగ్గరికి వస్తున్నాడు. మదర్ తెరేసా గారి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అమ్మ, ఈ కాన్వెంట్లో ఉన్నటువంటి అనేక నియమాల ద్వారా నా పని ముందుకు సాగట్లేదు. నేను ఎప్పుడు కూడా ఈ కుష్ఠరోగులతో పనిచేయాలనుకున్నాను, నా సమయాన్ని వారికి వెచ్చించాలనుకున్నాను, కానీ నియమాలు మాత్రము ప్రార్థన చేయి, బయటికి వెళ్ళు అని నన్ను అడ్డగిస్తూ ఉన్నాయి. ఇటువంటి నియమాల వల్ల నా పనిలో కొద్దిగా జాప్యం ఏర్పడుతుంది, ఎలా చేయాలి అని అన్నప్పుడు మదర్ తెరేసా గారు ఆ యువకునితో అంటూ ఉంది, నీ ప్రధాన కర్తవ్యము, నీ ప్రధాన పిలుపు కుష్ఠరోగులతో ఉండడం కాదు, ప్రభువుతో ఉండడము, ప్రభువును కలిగి ఉండడము, ప్రభునకు చెందిన వాణిగా ఉండడము, ప్రభు యొక్క శిష్యునిగా ఉండడము మొదట ప్రధానమైనటువంటి కర్తవ్యం. అది దాని నుండి ఇతరులకు సేవ చేయాలి అన్నటువంటి భావము కలగాలి. అనగా ప్రభువుతో ప్రార్థనలో లీనం కాకుంటే సేవలో నీవు తరించలేవు, ఫలించలేవు. కాబట్టి నీ ప్రధాన కర్తవ్యము ప్రభువుతో ఉండడము అని మదర్ తెరేసా గారు సెలవిస్తున్నారు. అవును ప్రియులారా, ఈ ఉత్థాన కాలంలో మనం ప్రభువుతో ఉండాలి. అక్కడ నుండి మిగతా విషయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం సేవ చేయాలన్నా, ప్రసంగాలు చెప్పాలన్నా, బయటికి వెళ్ళి ఇతరులతో మాట్లాడాలన్నా, ఇవన్నీ కూడా ఈ కర్తవ్యాలన్నీ కూడా మనకు ప్రభు మీద ఉన్నటువంటి ఆ ప్రేమ నుండి పుట్టాలి. సాంఘిక సేవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవి ప్రధానం కాదు. వాటికంటే ముందుగా మన ఆధారము, ఆకారము, మన పునాది ఇవన్నీ కూడా ప్రభువులో ఉండాలి. ప్రభువు నుండి పరిపూర్ణంగా బయటికి వచ్చినప్పుడు ఇతర విషయాలన్నీ కూడా మనకు చాలా చిన్నవిగా, వాటిని చేయటానికి శక్తివంతులముగా మనము తయారవుతూ ఉంటాం. కాబట్టి ఈనాటి సువార్త ద్వారా ప్రభువు మనల్ని ఆత్మ సాక్షులుగా పంపిస్తున్నాడు. మనం వెళ్ళుదాం, పొందిన ప్రభువుని పంచుదాం, ఆత్మలో జీవిద్దాం, ఆ ఆత్మానందాన్ని అందరికీ పంచిపెడదాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమీన్. అందరం కూడా విశ్వాసంతో, భక్తితో ఈ వాక్యంలోని సారాంశాన్ని గ్రహిస్తూ మన యొక్క అవసరాలను, విన్నపములను ఆ ప్రభువును సమర్పించుకుందాం. ప్రేమమైన ఓ తండ్రి, పరలోక ప్రభువ, నీ కుమారుని యొక్క ఉత్థానం ద్వారా మాకు శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతను, విశ్వాసాన్ని మీ వరములకు దయచేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి ఫలములలో ప్రతినిత్యం జీవించడానికి మమ్మందరిని ప్రేరేపించండి. పవిత్రాత్మ శక్తి మమ్మందరిని కూడా ఆదరించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా మీ ఉత్థాన ఫలము శ్రీ సభ, మీ వాక్యానికి ఒక ప్రచార సాధనంగా ఉన్నటువంటి మీ శ్రీసభను దీవించండి. శ్రీసభ పాలకులు, పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, పెద్దలందరినీ కూడా దీవించి శ్రీసభ పవిత్రాత్మ శక్తిని పొంది ఈ లోకములో ప్రేమ సాక్ష్యంగా మారుటకు శ్రీసభను మీ కనుసరణలో కాచి కాపాడుమని ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకానికి తండ్రి మీరు అందించినటువంటి మరొక గొప్ప సద్గుణము శాంతి, ఐక్యత. మరి ప్రపంచ దేశాల మధ్య ఆ శాంతిని సుస్థిరం చేయండి. అందరి మనసులలో నిస్వార్థ ప్రేమను రగిలించి ప్రపంచ ఐక్యత కోసం పాడుబడేలా దేశ నాయకులందరినీ కూడా, ప్రపంచ నాయకులందరినీ కూడా దీవించమని ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువ. అనేకమైనటువంటి ఇబ్బందులతో, ఒడిదుడుకులతో, కష్టాలతో, నష్టాలతో, శోధనలతో, వేదనలతో బాధపడుతున్న మమ్మందరినీ కూడా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలలోని
రోగస్తులందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ ఓదార్చు పవిత్రాత్మను వారిపై కుమ్మరించి వారికి సంపూర్ణ స్వస్థతను ఆత్మ బలమును అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా ఓ తండ్రి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ హస్తాలలో దానిని బంధిస్తూ ఉన్నాము. మీరే దీనిని కొనసాగించండి, నడిపించండి. ఇక్కడ చేయు పనిచేయు ప్రతి ఒక్క సిబ్బందిని దీవించి మీ యొక్క మహిమను ఈ లోకానికి వెల్లడించడానికి వారు చేసే ప్రతి ఒక్క కృషిలో తోడునీడగా ఉండి వారిని నడిపించమని, బలపరచమని, వారికి ధైర్యాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన యొక్క విన్నపములను ఆ ప్రభువునకు సమర్పించుకుందాం. ప్రేమమయ తండ్రి, పరలోక ప్రభువ, ఈ దివ్య పూజ ద్వారా మా యొక్క జీవితంలో మీకు సమర్పిస్తూ ఉన్నాము. కేవలము అపద్రాక్షరసలు మాత్రమే కాదు, మా సంపూర్ణ జీవితాన్ని మీ పీఠంపై ఉంచబోతు ఉన్నాము. మమ్మల్ని దీవించండి, ఆత్మలో నడిపించండి, ఆత్మలో సాక్షులుగా జీవించేలా మమ్మందరినీ కూడా అభిషేకించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకి అంకితమయ్యా. నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నా దురక్షక, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నా దురక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూను నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొక్క క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణముల ద్వారా పూర్వపు బలులను సిలువ బలి అందు పరిపూర్ణం గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వెంచేయవారు ధన్యుడు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీవు ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్తరముద నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకునము. మా అందరిపై దయచూపము. దేవుని కన్యతలు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌ
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఉత్థాన క్రీస్తు ప్రభు తన యొక్క వరములతో మనల్ని నింపి తన యొక్క ఆత్మతో నడిపించు దేవుని దివ్యమైన గొర్రెపిల్ల. ఆ ప్రభు యొక్క ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుమని నిన్ను ప్రార్థించుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితము జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నరకపు పాశములరిక